అసలు ఏకంగా బంద్ కు దిగారు. ఇవాళ బంద్ చేపట్టారు. కొత్త జిల్లాలను ప్రకటించిన మరుక్షణం నుంచే రాజంపేట వాసులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తూ వస్తున్నారు. అది మరింత తీవ్రమైంది. బంద్ వరకు వెళ్లింది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సైతం బంద్ కు పిలుపునివ్వడం ప్రాధాన్యతను సంతరించుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా ద్వారక తిరుమల మండల బంద్ కు అఖిలపక్ష జేఏసీ పిలుపునిచ్చింది. ద్వారక తిరుమలలోనే వ్యాపార సంస్థలను స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నారు. జిల్లాల విభజనలో భాగంగా ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న ద్వారక తిరుమల రాజమండ్రి జిల్లాలోకి వెళ్లనుంది. అయితే మండల ప్రజలందరూ ద్వారక తిరుమలను ఏలూరు జిల్లాలోనే ఉంచాలని కోరుతున్నారు. అదేవిధంగా నేడు జేఏసీ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాలు చేసి అనంతరం మండల కార్యాలయంలో అధికారులకు వినతి పత్రం అందించనున్నారు.